హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే కదండి ముఖ్యంగా పిల్లలకి బయట కొనడం కన్నా ఇంట్లోనే ఇంకా ఎంతో రుచిగా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఈ నూడిల్స్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండున్నర లీటర్ వరకు నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి అర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్స్ నూనె వేసుకుని నీళ్లు మరగనివ్వండి నీళ్లు మరగుతున్నాయి కదండి ఇప్పుడు రెండు వందల గ్రాముల నూడిల్స్ వేసుకోండి నేను వీట్ నూడిల్స్ తీసుకున్నానండి మైదా నూడిల్స్ కూడా ఉంటాయి మీకు ఏది కావాలో మీరు తీసుకోవచ్చు న్యూడిల్స్ వేసాక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోండి రెండు వందల గ్రాముల న్యూడిల్స్ కి మినిమము రెండున్నర లీటర్ నీళ్లు తీసుకోవాలండి నీళ్లు తక్కువ తీసుకున్నారంటే నూడిల్స్ విడివిడిగా లేకుండా ముద్దగా వస్తాయండి నూడిల్స్ ఉడికినది లేనిది చెక్ చేసుకొని ఏదైనా చిల్లి గిరటిలోకి కానీ చిల్లి గిన్నెలోకి కానీ వేసుకోండి వెంటనే అర లీటర్ వరకు చల్లటి నీళ్లు పోసుకోండి ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటాయి నీళ్లు బాగా వడగట్టి ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి నీళ్లు మరిగేటప్పుడు ఉప్పు నూనె వేసుకోవడం మర్చిపోవద్దండి ఉప్పు వేసుకోవడం వల్ల నూడిల్స్ చప్పగా లేకుండా బాగుంటాయి నూనె వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి ఇప్పుడు కడాయిలో రెండు టీ స్పూన్స్ నూనె వేసుకోండి నూనె కాగాక రెండు కోడిగుడ్లు కొట్టి ఈ విధంగా ఆమ్లెట్ మాదిరిగా వేసుకోండి ఆమ్లెట్ కొంచెం ఉడికాక కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎగ్గుతో పాటే వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటే మిక్స్ అయిపోయి ఎగ్గు కనబడదండి విడిగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కలుపుకుంటే బాగుంటుంది మీరు కోడిగుడ్డు తినని వాళ్ళైతే గుడ్డు స్కిప్ చేసుకుని మిగిలిన ప్రొసీజర్ అంతా యథావిధిగా చేసుకోవచ్చు కడాయిలో రెండు టేబుల్ స్పూన్సు నూనె వేసుకోండి నూనె కాగాక ఒక ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్క ఐదారు తెల్లబాయిలు సన్నగా తరిగి వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగాక ఒక చిన్న ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పిడికిడు సన్నగా కట్ చేసిన క్యాబేజీ సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికము రెండు టీ స్పూన్స్ బీన్స్ తరుగు సన్నగా కట్ చేసిన ఒక చిన్న క్యారెట్ ముక్కలు వేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఈ కూరగాయలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు ఫ్రై చేసుకోండి అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు ఇప్పుడు చల్లారిన నూడిల్స్ వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఒక చేత్తో కలుపుకోవడం కష్టమండి రెండు గెరెటలు తీసుకొని ఈ విధంగా కలుపుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో సాస్ వెనిగర్ డార్క్ సోయా సాస్ ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన వేసుకోండి అజినమాటో మంచిది కాదండి హెల్త్కి అందుకే నేను వేయటం లేదు అర టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మామూలుదైనా వేసుకోవచ్చండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కలర్ బాగుంటుంది అర టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మీడియంకి హైకి ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి కోడిగుడ్డు గుడ్డు అది వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను రెండు గుడ్లే తీసుకున్నానండి మీకు కావాలంటే మూడు నాలుగు కూడా తీసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయండి సాసు వెనుగరు ఇవన్నీ చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి బాటిల్సే కొనాల్సిన అవసరం లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసివ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనండి థ్యాంక్ యూ